ప్రకృతి మనకు ఎంతో సహజ సంపదను ఇచ్చింది. అందులో ప్రధానమైనవి అడవులు. అడవులు ఎంతగానో ఉంటే ఉన్నంతగా పర్యావరణ సమతుల్యం సాధ్యమవుతుంది. స్వచ్ఛమైన వాతావరణంలో పంచటంలో చెట్లకు ఓ ప్రత్యేకత ఉంది. దీన్ని గుర్తించిన తెలంగాణ సర్కార్ దశల వారీగా హరితహారం కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున అమలు చేస్తోంది. ఈ నెల 25 నుంచి 60 విడత హరితహారం కార్యక్రమం ప్రారంభం కాబోతోంది. ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. పచ్చదనం పరిశుభ్రత ఉంటే ఆరోగ్యం 10 కాలాల పాటు పదిలంగా ఉంటుంది. దీని దృష్టిలో పెట్టుకునే తెలంగాణ ప్రభుత్వం హరితహారం కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ వస్తోంది. ప్రతి వర్షాకాలంలో కోట్లాది మొక్కలు నాటడంతో పాటు అడవుల సంరక్షణపై శ్రద్ధ చూపుతోంది. కాగా తెలంగాణ రాష్ట్రంలో 6వ విడత తెలంగాణకు హరితహారం కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు ఈ నెల 25న ప్రారంభించనున్నారు. మెదక్ జిల్లా నర్సాపూర్ అడవి పునరుద్ధరణ కార్యక్రమంలో భాగంగా సీఎం మొక్క నాటి శ్రీకారం చుడతారు. రాష్ట్రంలోని అన్ని జాతీయ రాష్ట్ర రహదారుల వెంట మొక్కలు నాటే ప్రక్రియ నిరంతరంగా కొనసాగాలని సీఎం అధికారులను ఆదేశించారు. జాతీయ రాష్ట్ర రహదారుల వెంట ప్రతి 30 కిలోమీటర్లకు ఒకటి చొప్పున హైవే నర్సరీలు ఏర్పాటు చేయాలని సూచించారు. హరితహారంలో భాగంగా తెలంగాణను హరితమయంగా మార్చాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఈ నెల 25 నుంచి ప్రారంభం కానున్న 6వ విడత హరితహారంలో జీహెచ్ఎంసీ పరిధిలో 2.5 కోట్ల మొక్కలు నాటాలని ప్రభుత్వం నిర్ణయించింది. 700 ట్రీ పార్కులతో పాటు 75 చోట్ల యాదాద్రి మోడల్ ప్లాంటేషన్ చేపట్టాలని నిర్ణయించింది. హైదరాబాద్లోని ప్రతి డివిజన్ పరిధిలోని కాలనీలు, ప్రభుత్వ ఖాళీ స్థలాలు, పార్కులు, లేఅవుట్ ఖాళీ స్థలాలు, చెరువులు, కుంటలు, నాలాలకు ఇరువైపులా మొక్కలు నాటేందుకు ఈ నెల 30లోపు గ్రీన్ యాక్షన్ ప్లాన్ను రూపొందించాలని కార్పొరేటర్లకు ఇప్పటికే సూచనలు జారీ అయ్యాయి. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన అటవీకరణ కార్యక్రమం హరితహారం 2015 జూలైలో చిలుకూరు బాలాజీ దేవాలయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారికంగా అప్పట్లో ప్రారంభించారు. తెలంగాణ మొత్తంలో మొక్కలను నాటి పచ్చదనం కనిపించాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని రూపొందించింది. 2016లోనే 46 కోట్ల మొక్కలు నాటేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంది.